హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతతో తీసి కథ. ఎలా ఉన్నారు? బాగున్నారా? మన ఛానల్ మానిటైజ్ అయిన సందర్భంగా అందరూ పార్టీ పార్టీ అని అడుగుతున్నారు కదా. సో మీ అందరికీ ఎలాగో నేను వచ్చి పార్టీ ఇవ్వలేను. అండ్ ఏదోలా మీ రుణం తీర్చుకోవాలి, నా ఛానల్ ఇంత అలా ఎంకరేజ్ చేస్తున్నందుకు అని చెప్పేసి నేను ఇవాళ ఒక ఆశ్రమానికి అయితే వచ్చేసాను అనమాట. ఇక్కడున్న పిల్లలతో మన మానిటైజేషన్ అయిన పార్టీని అయితే సెలబ్రేట్ చేసుకోబోతున్నాను. అండ్ ఈ ఆనందాన్ని మీ అందరితో కూడా పంచుకోవాలనుకుంటున్నాను. సో ఈ ఆశ్రమాన్ని మొత్తం ఒక లుక్ వేసేసి ఇంకా పార్టీ స్టార్ట్ చేసేద్దాం రండి. సో ఓవర్ లుక్ అయితే చూసేయండి ఒకసారి. ఈ సంస్థ మెయిన్ ఫౌండర్ ఈవిడండి, అల్లూరి వరలక్ష్మి గారు. ఇప్పుడున్న శ్రీనివాస్ చౌదరి గారు అమ్మగారు అన్నమాట ఈవిడ. ఈవిడే అసలు ఈ సంస్థని స్థాపించారంట. ఈవిడ చనిపోయిన తర్వాత ఈ సంస్థను అనేది అల్లూరి శ్రీనివాస చౌదరి గారు అనేది కంటిన్యూ చేస్తున్నారు. ఇంతకు ముందు సాఫ్ట్వేర్ జాబ్ చేసేవారంటండి, లండన్ లో సీఈఓ అంట ఆయన. సో భారతదేశంలోనే సేవ చేసుకోవాలని చెప్పేసి మన భారతదేశానికి వచ్చేసి ఈ సంస్థలన్నీ స్థాపించారంట. ఢిల్లీ నుంచి కాశ్మీర్ వరకు 18,000 కిలోమీటర్ల సైకిల్ యాత్రలు కూడా చేశారు. ఓకే, ఢిల్లీ నుంచి కాశ్మీర్ వరకు 18,000 కిలోమీటర్ల సైకిల్ యాత్రలు కూడా చేశారంట. ఈయనండి అల్లూరి శ్రీనివాస్ చౌదరి గారు, మనం ఇప్పుడు దాకా మాట్లాడుకున్న గొప్ప మనిషి అన్నమాట. ఒక్క గొప్ప పని అని కాదండి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. వేరే దేశాల్లో డబ్బు సంపాదన మీద పడే ఈ రోజుల్లో మన దేశమే గొప్పది, మన దేశంలోనే మనం ఏ సేవన్నా చేసుకోవాలని చెప్పేసి అక్కడ నుంచి రిటర్న్ వచ్చేసి ఇలా అందరికీ ఉపయోగపడే పనులు చేస్తున్న ఆయన చాలా గొప్ప వాళ్ళనే చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి సొంతంగా పండిస్తారండి నిమ్మగడ్డి. కూర్చున్నాం, ఇవి నిమ్మగడ్డి. అవన్నీ ఇక్కడ ప్రోడక్ట్స్ అన్ని మనం కొనుక్కోవచ్చు అండి. ఇది నిమ్మగడ్డి. సో ఇవైతే హెర్బల్ టీ పౌడర్స్ అనమాట. ఇవి హైదరాబాద్ నుంచి తయారు చేసి పంపించారంట. మనకి మామూలు టీ తాగడం వల్ల ఎన్నో నష్టాలు ఉంటాయి, ఈ హెర్బల్ టీ వల్ల మన హెల్త్ అంతా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి హెర్బల్ టీని వాడడం చాలా. ఇక్కడ వీళ్ళవి ప్లాస్టిక్ వాడకం తగ్గించడానికి కోసం అనేసి ఇలా క్లాత్ బ్యాగ్స్ అనేవి కూడా ఈ సంస్థ ద్వారా తయారు చేస్తుంటారు. ఇంకా ఇక్కడ ఆర్గానిక్ హనీ కూడా ఉంటుందండి. సో ఇది కూడా వీళ్ళు సేల్ చేస్తారు. ఒరిజినల్ హనీ ప్రైస్ వచ్చేసి 300 రూపీస్ పడుతుంది. ఇది ఏ కాస్ట్ పడుతాయండి? ఇవి ఆన్లైన్ లో కూడా పంపిస్తారు అక్కడ నుంచి. ఓకే, ఆన్లైన్ లో కూడా పంపిస్తారటండి. ఆన్లైన్ లింక్ నేను ఇస్తానండి వాళ్ళది. సో ఇవన్నమాట, ఇదేమో రాగి పిండి. ఇవన్నీ ఆర్గానిక్ గా వాళ్ళ దగ్గరే పండించినవి. మన ఉప్మా చేసుకున్నా కూడా మన వరినూక ఇది వరినూక అండి. ఇది వేపిన వరినూక. ఓకే, ఇది వేయించిన వరినూక అంటండి. ఇది కూడా ఈ బియ్యంతోనే. ఓకే, దంపుడు బియ్యంతో చేసిన వరినూక ఇది. సో ఇది దంపుడు బియ్యము. ఇవి ఆర్గానిక్ బెల్లం అండి. ఇది అది ఆర్గానిక్ కందిపప్పు, ఆర్గానిక్ పెసరపప్పు, ఆర్గానిక్ పెసలు. అవేంటండి? అండుకొరలు, ఆర్గానిక్ అండుకొరలు. ఇవేంటో అన్నారు కదా ఒకసారి. ఇవి జలనేతి మగ్స్. ఇవి కూడా ఇక్కడ సేల్ చేస్తారు. ఇవి ఇవేంటండి? కొర్రలు. ఇవి కొర్రలు. ఇవి కూడా ఆర్గానిక్ వేనండి. ఇక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి వీళ్ళకి మొలకలు పెడతారని చెప్పుకున్నాం కదా, ఇవి పెడతారనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి. నేచురల్ గా మనకి కొబ్బరి తింటే చాలా మంచి ఫిక్స్ ఆరోగ్యం అని. ఉదయాన్నే ఏం తినకుండా కొబ్బరికాయ తిన్నా గానీ బ్రేక్ఫాస్ట్ లో సరిపోతుంది. ఓకే, ఇది లెమన్ గ్రాస్ టీ. బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. అంటే వాళ్ళ దగ్గర తయారు చేసిన లెమన్ గ్రాస్ టీతో ఆర్గానిక్ హనీ మిక్స్ చేసి ఇచ్చారనమాట. ఈ ఆశ్రమంలో చక్కని ఆరోగ్య అలవాట్లు కూడా వీళ్ళకి పాటిస్తున్నారండి. చిన్నప్పటి నుంచే పిల్లలకి చక్కగా పోషకాహారంతో పాటు చక్కని ఆరోగ్య అలవాట్లు కూడా ఈ ఆశ్రమంలో అయితే నేర్పించడం జరుగుతుంది. వీళ్ళకి
మార్నింగ్ టైం వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కి మొలకలు ఇంకా క్యారెట్ ఇవన్నీ పెడతారన్నమాట. అవన్నీ ఈ సంస్థ నుంచి కొన్ని నేచురల్ గా పండేవి అంటే ఆర్గానిక్ వ్యాపారం అనేది అక్కడ హైదరాబాద్ సంస్థలో చేస్తున్నారంట. ఆ సేంద్రీయంగా పండించిన పదార్థాలన్నీ కూడా ఈ ఆశ్రమానికి కూడా పంపించడం జరుగుతుంది. వాటిని ఇక్కడ బయటికి అమ్మడానికి కూడా పెడుతుంటారన్నమాట. రైస్ లలలో పండిస్తారండి. ఓకే, దంపుడు బియ్యం అనేది వీళ్ళు ఇక్కడ పిల్లలకు కూడా పెడుతుంటారండి. సో ఆ రైస్ వచ్చేసి లొల్లలో అంటే ఇప్పుడు ఈ ఆశ్రమం ఉన్న ఊర్లోనే పండిస్తారు. సో ఇక్కడ ఉండే పిల్లలు మీకోసం కొన్ని పర్ఫార్మెన్సెస్ అయితే చేసి చూపిస్తారు. అవి యోగాసనాలు అవి వేస్తారండి. వాళ్ళకున్న స్పెషల్ టాలెంట్స్ మీకు షోకేస్ చేయాలనుకుంటున్నారు. సో అవి చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. నచ్చితే కామెంట్ బాక్స్ లో చెప్పండి వాళ్ళకి ఎలా ఉందనేసి. చూసారు కదా ఇక్కడ ఉన్న పిల్లలందరూ ఆశ్రమంలో పిల్లలు యోగా అవి నేర్చుకుంటారండి. చాలా డిసిప్లిన్ గా అయితే ఇక్కడ పెంచడం జరుగుతుంది వీళ్ళని. సో వీళ్ళు ఏం ఆసనాలు చేసి చూపిస్తారో చూద్దాము. ఇక్కడ ఉన్న యోగా మ్యాట్స్ చూస్తున్నారు కదా, ఇవి ప్లాస్టిక్ వాడకూడదని చెప్పేసి ఇలా క్లాత్ తో చేసిన యోగా మ్యాట్స్ అనేవి వీళ్ళు సంస్థ ప్రిపేర్ చేయడం అనేది జరిగిందండి. విశ్వ మానవతా సంస్థ వీళ్ళ సంస్థ పేరు. సో వీళ్ళన్నీ ఇలాగే ప్లాస్టిక్ రహిత ఇంకా అన్ని ఆర్గానిక్ సంబంధించినవే వీళ్ళ ఆశ్రమాల్లో అయితే పాటించడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇద్దరు పిల్లల ఆసనాలు చూద్దాము. చేయండి అన్న. ఆసనాల పేరు తెలిస్తే అవి కూడా చెప్పండి. అది ఓం నమస్తేస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపులాంతకాలాయ కాళహస్తి రుద్రాయ నీలకంఠాయ ఉచ్చం జయాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. నిలబడి చక్రాసనం వేస్తారు కదా, నిలిచి స్లోగా ట్రై చేయి, నువ్వు పడిపోక. క్లాప్స్ కొట్టుండ్రా వాళ్ళకి, బాగా చేస్తున్నారు కదా. వెరీ గుడ్ రా, చాలా బాగా చేస్తున్నారు. వావ్, వెరీ నైస్, వెరీ నైస్. ఆసనాలు ప్రాణాయామాలు అన్ని కూడా కళ్ళు మూసుకునే చేయాలి. కళ్ళు తెరవకూడదు, పక్కవాళ్ళతో మాట్లాడకూడదు, ఓన్లీ ముక్కులో నుంచి గాలి బయటికి వదలడం మాత్రమే. గొంతు దగ్గర పొట్ట దగ్గర బాగా లోపల అంతా బయటకు పోతుంది. కపాలు బాగా ప్రాణాయామం వెరీ యూస్ఫుల్.
చూస్తున్నారు కదా పిల్లలు ఎంత చక్కగా ఆసనాలు అవి చేస్తున్నారో. ఈ సంస్థ ఫౌండర్ అయిన శ్రీనివాస్ చౌదరి గారు వీళ్ళకి రోజు జూమ్ క్లాసెస్ లో ఉదయం 6 గంటలకి ఈ ఆసనాలు అవి నేర్పించడం జరుగుతుంది. అవి చూసి పిల్లలు రోజు ఉదయం 6 గంటలకి ఈ ఆసనాలు అవి ప్రాక్టీస్ చేస్తారంట అండి. అందుకే ఇంత చక్కగా చేయగలుగుతున్నారు కూడా. ఏవం సతతయుక్తాయే భక్తాస్వాం పర్యుపాసతే. ఈ పిల్లలు చూడండి భగవద్గీతలో శ్లోకాలు ఎంత చక్కగా చెప్తున్నారో ఇవి కూడా ఇక్కడ నేర్పిస్తారంట. ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరం శాంతి మచిరేణాధిగచ్చతి ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంధ్యాయతే కామః కామక్రోధో విజాయతే క్రోధాద్ భవతి సమ్మోహః సమ్మోహా స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాద్ బుద్ధినాశో బుద్ధినాశా ప్రణశ్యతి రాగద్వేషావియుష్టైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవస్తైర్విదే ఆత్మా ప్రసాదమధిగచ్చతి ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసోక్యాసు బుద్ధిః పర్యవశిష్టతే అభయం సత్వసంశుద్ధిః జ్ఞానయోగావ్యవస్థితిః దానం దమత్యయజ్ఞశ్చ స్వాజాయాస్తపార్జవం అహింసా సత్యమక్రోధః త్యాగః శాంతిరపైషిణం దయాభూతేష్వలోలుత్వం మాధవం హ్రీరచాపనం తేజహస్రమ అద్రోహోణాతి మాణిత. ఆహారం గురించి ఆహారం తినాలో అది కూడా భగవద్గీతలో శ్లోకం ఉంటుంది, అది కూడా చెప్పండి. ఆయుః సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనః రస్యాః స్నిగ్ధాః స్థిరాహృద్యా ఆశ్రమంలో పిల్లలు మన ఇంగ్లీష్ బర్త్డే సాంగ్ లో ఏ మీనింగ్ అసలు ఉండదని చెప్పేసి సంస్కృతంలో ఉన్న బర్త్డే సాంగ్ ఇక్కడ ఉన్న తోటి పిల్లలకి నేర్పించారట. సో ఆ పాట మన కోసం పాడి వినిపిస్తారంట, ఆ పాటను కూడా విందాము. సో పాడండ్రా. ప్రియా సఖే సంతనోదుతే సర్వదా ముదం సంతనోదుతే సర్వదా ముదం ప్రార్థయామహే భవ సతాయుషి ప్రార్థయామహే భవ సతాయుషి ఈశ్వరక్షదా త్వాం చ రక్షతు ఈశ్వరక్షదా త్వాం చ రక్షతు పుణ్యకర్మణా కీర్తిమజ్జయా పుణ్యకర్మణా కీర్తిమజ్జయా జీవనంతవా భవతు సార్థకం జీవనంతవా భవతు సార్థకం భవతు సార్థకం. సో చూసారు కదా పిల్లలు చక్కగా యోగాసనాలు, సంస్కృతంలో శ్లోకాలు, ఇంకా సంస్కృతంలో బర్త్డే సాంగ్, భగవద్గీత అన్ని చక్కగా చెప్తున్నారు. ఇదంతా ఈ సంస్థ అధినేత శ్రీనివాస్ చౌదరి గారు వీళ్ళందరికీ మార్నింగ్ జూమ్ క్లాసెస్ తీసుకుని చక్కగా నేర్పించడం అనేది జరుగుతుంది. సో ఇంకా ఒక బాబు మీకు స్టోరీ టెల్లింగ్ తనకి తానే కల్పించుకుని ఒక స్టోరీ చెప్తాడట. ఎలా చెప్తాడు, ఎంత ఇంట్రెస్టింగ్ గా చెప్తాడు అనేది చూద్దాము. My name is Ravan. I am studying 7th class in SRZBHS High School. నేను ఈ రోజు మీకు ఒక కథ చెప్పబోతున్నాను. ఆ కథ పేరు అదమ బాలకుడు. ఒకరోజు ఒక నది ఒడ్డున చాలా మంది పిల్లలు స్నానం చేస్తూ ఉంటారు. పక్కన ఒక అబ్బాయి అయితే కప్పలను
తిట్టూ ఉంటాడు. ఈ విధంగా ప్రతిరోజు ప్రతి ఒక్క కప్పను కొడుతూ బాధిస్తూ ఉండేవాడు. అయితే ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు యమదూతలు అనేది భూమి మీదకి వచ్చారు. వాళ్ళలో ముగ్గురు యమదూతలు వచ్చారు. ఒకరు అంటారు ఆ అబ్బాయితో, వీడిని అగ్నిలో కాల్చేసి నరకానికి తీసుకువెళ్ళిపోదాం అంటారు. మరొకడు కాదు, వీడిని చంపి తీసుకువెళ్దాం అంటారు. ఇంకొకరైతే కాదు, వీడిని యమధర్మరాజు దగ్గరికే తీసుకువెళ్ళి శిక్ష అతనే ఇస్తాడు, ఏ విధంగా చేద్దాము అంటారు. దానికి ఆ బాలుడు చాలా భయపడుతూ ఉంటాడు. అయితే ఇలా ఉండగా ఈ సమయంలో తనకి తన తప్పును సరిదిద్దుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. అప్పుడే యమదూతలు, నిన్ను ఇలా కాదు, నరకానికి తీసుకువెళ్ళాలని వాళ్ళ వాహనాన్ని తీసుకువస్తారు. అప్పుడు ఆ బాలుడు, నేను ఇంకెప్పుడు ఇలా చేయను అని వాళ్ళకి మాట ఇస్తాడు. అప్పటి నుంచి ఎవరు బాలుడు ఎవరిని బాధించేవాడు కాడు. నీతి, యవనం ఎవరినైనా బాధిస్తే మనకు కూడా బాధలు కలుగుతాయి, లేదంటే ఆ తప్పును సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాలి, అంతేగాని ఆ తప్పును పెంచడానికి చూడకూడదు. వెరీ గుడ్, వెరీ గుడ్. క్లాస్ కొట్టండి, బాగా చెప్పాను. పిల్లలు చక్కగా అన్ని పర్ఫామ్ చేశారు కదండి, వీళ్ళకి చిన్న అప్రిషియేషన్ అన్నమాట. ఫస్ట్ రండ్రా, మీరిద్దరు ఫస్ట్ యోగా బాగా చేస్తారు కదా, సో మీ ఇద్దరికి సేమ్ అన్నమాట. ఓకేనా, వెరీ గుడ్. ఇవాళ ఫుడ్ ఏం ప్రిపేర్ చేపించామో చూద్దాము. ఇది కొర్రలతో ప్రసాదం, బెల్లం వేసి చేశారా ప్రసాదం? ఆర్గానిక్ బెల్లం వేసి కొర్రలతో ప్రసాదం చేశారండి. ఇది వచ్చేసి పన్నీర్ కర్రీ, సాంబార్, ఇంకా ఇది వచ్చేసి బ్రౌన్ రైస్, అది బ్రౌన్ రైస్ తో వెజిటబుల్ బిర్యానీ, చిక్కుడుకాయ కర్రీ, ఇంకా పెరుగు. సో ఇలా చిన్నపిల్లలకైనా సరే హెల్దీగా బ్రౌన్ రైస్ తోనే వీళ్ళు ఎప్పుడు ఫుడ్ అనేది పెడతారండి. చాలా హెల్దీగా వీళ్ళు ఈ సంస్థలు అనేది నడుపుతున్నారు. ఎవరైనా ఇక్కడ భోజనాలు పెట్టాలనుకున్నా బయట ఫుడ్ అయితే అస్సలు అలౌ చేయరండి. వాళ్ళే హెల్దీగా కుక్ చేసి పిల్లలకి పెడతారు మనం అమౌంట్ ఇచ్చేస్తే. ఇంకా బయట జంక్ ఫుడ్ కానీ చాక్లెట్స్, బిస్కెట్స్ ఇలాంటివి ఏవి అలౌ చేయరన్నమాట. వాళ్ళు ఓన్లీ ఆర్గానిక్ ఫుడ్ని పిల్లలకి అలవాటు చేస్తున్నారు చిన్నప్పటి నుంచిను. అందుకే మనం ఏం తీసుకెళ్ళకపోవడం కూడా బెటర్ అన్నమాట. నేను అన్నీ ముందు రోజే అడిగి ఉన్నాను కాబట్టి నేనేం తీసుకెళ్ళలేదు. ఫ్రూట్స్లో అరటిపండు ఒకటే అలౌ చేస్తున్నారు. ఫుడ్ వేస్ట్ చేయకూడదు, ఓకేనా? ఇక్కడనే కాదు, ఇంట్లో కూడా అన్నం ఎప్పుడు వేస్ట్ చేయకూడదు. ఈ సంస్థ వాళ్ళు ప్రతి ఊర్లో కూడా మన పిల్లలకి స్కూల్స్ అయిపోయిన తర్వాత ఇలా స్టడీ అవర్స్ అవి పెట్టి, ఆ స్టడీ అవర్స్ కి ఒక టీచర్ నియమించి వాళ్ళకి సాలరీస్ అవి ఈ సంస్థ వాళ్ళు ఇస్తూ, చదువే కాకుండా ఇలా ఎక్స్ట్రా కోకరికులర్ యాక్టివిటీస్ అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్, ఇంకా యోగా ఇలాంటి వాటిలో కూడా శిక్షణ ఇస్తూ ఇలా పిల్లల్ని చక్కగా వాళ్ళ డెవలప్మెంట్కి, పర్సనాలిటీ డెవలప్మెంట్కి, ఇలా చదువులో కూడా వాళ్ళు ఉన్న స్థితికి చేరుకోవడానికి చాలా సహాయం చేస్తున్నారన్నమాట వీళ్ళు. సో స్టడీ అవర్స్లోకి వచ్చే పిల్లలకి ఇలాంటి బుక్స్ అనేవి ఇస్తుంటారు. నోట్బుక్స్ అండి ఇవి, డైరీ టైప్లో అన్నమాట. దీని మీద ఉన్న కొటేషన్స్ అవి కూడా మనం నేర్చుకోవచ్చు చూసి. ఇది వీళ్ళు లైబ్రరీ. కామెంట్ కూడా పెట్టండి.
ఈ పిల్లలు ఎలా పర్ఫామ్ చేశారో కూడా కామెంట్ చేయండి ఓకేనా ఈ వీడియో కింద అంతే కదా అడగండి మరి కామెంట్ చేయండి ఎలా చేశారు చెప్పండి ఏదో జూమ్ కాల్ లో జాయిన్ అవ్వమని చెప్పారు కదా విశ్వ మానవత సంస్థ వాళ్ళు ఉదయం 6 గంటలకి జూమ్ మీటింగ్ పెడతారండి జూమ్ కాల్ లో యోగా అనేది నేర్పిస్తారు ఎవరైనా జాయిన్ అయ్యి యోగా అనేది నేర్చుకోవచ్చు నేను జూమ్ మీటింగ్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తానండి సో అది చూసి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అయ్యి యోగా నేర్చుకోండి బై